న్యూజెర్సీలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ జెర్సీ వారి ఆధ్వర్యంలో ఉగాది శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సినీ నటుడు తనికెళ్ల భరణి హాజరు. Participants only, please sit there, and parents can occupy the seats around here. And first five rows are for the chief guests and our sponsors. So please let's respect them and give those. Khandantral dati vachi dadapu edo avakasham kosam telisina vijayanni pradarshinchalam kosam jeevika kosam kutumbalni nilabettadam kosam ఒకటో రెండో సూట్ కేసులతోటి సముద్రాలు ఖండాంతరాలు దాటి ఇక్కడికి వచ్చి బతుకు తెరువు తెరుచుకుని జీవిత రహస్యాల్ని తెలుసుకుని గట్టిగా కన్నీళ్ళు వస్తే బయటికి రాకుండా లోపల దిగమింగుకుని మీ సంస్కృతిని మీ భాషని మన జాతిని కాపాడుతున్న మా తెలుగు వాళ్ళందరికీ నమస్కారం చేస్తున్నాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే కడుపు చేత్తో పెట్టుకుని ఇక్కడికి వచ్చిన మీరు ఇవాళ రెండు చేతులతోటి సంస్కృతి అనే దీపాన్ని కాపాడుతున్నారు. దట్స్ మామూలు విషయం కాదు. నేను చాలాసార్లు చెప్పాను, ఇవాళ బాబు దయచేసి పిల్లలు కొంచెం సౌండ్ తగ్గిస్తే. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, తెలుగు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు లుప్తమైపోతుంది. భాష పట్ల కానీ సంస్కృతి పట్ల కానీ అస్సలు నిర్లక్ష్యం పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో అమెరికా లాంటి ప్రదేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ మమేకమై ఏకమై పట్టు చీరల తలతలతో పట్టు పంచలతో బొట్లతో కట్లతో పిండి వంటలతో ఇవాళ నేను రాగానే సతీష్ గారి ఇంటికి వెళ్ళాను. షడ్ర సోపేత పోయిన పీకల దాకా పెట్టారు, అందుకనే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను గట్టిగా, లావణ్య గారు అండ్ సతీష్ గారు వాళ్ళ ఇంట్లో. సో ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు జాతిని తెలుగు గౌరవాన్ని మనం కాపాడుకుంటున్నందుకు మన తెలుగు వాళ్ళకి మరొకసారి జయజయలు చెప్తూ, దాదాపు 10 రోజులైంది నేను ఇక్కడికి వచ్చి. అట్లాంటాలో ఆరంభమైంది మా ఉగాది. అప్పుడు అక్కడ కూడా అమ్మాయి శ్రీలక్ష్మి, అలాగే ఇక్కడ శైల గారు, శైలజన చాలా ఆత్మీయంగా నన్ను ఆదరించారు. ఇప్పుడు నన్ను తీసుకొచ్చిన ఈ పైలట్ వాడు నాకు దేవుడిచ్చిన కొడుకు లాంటి వాడు, వాడు అరుణ్. ఏదేమైనా తెలుగు భాష తెలుగు సంస్కృతి మీరు కాపాడుతున్నారు, భవిష్యత్ తరాలకి మనం అందించాల్సిన బాధ్యత మనకున్నది. అలాంటప్పుడు ఏమిటంటే అన్నం తినడానికి కష్టపడడానికి ఆంగ్ల భాష చాలా అవసరం. ఎందుకంటే మనం ఆ భాషతోటే బతుకుతున్నాం, అన్నం పెట్టే భాష, కానీ అమ్మ భాష తెలుగు. అంచేత భవిష్యత్ జనరేషన్స్కి మీరు ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా మెల్లిమెల్లిగా నేర్పండి. నేర్పే క్రమంలో మీరేం చేయాలంటే వాళ్ళకి ఆ భాష పట్ల ఆ ప్రేమ రావాలి, ఇష్టం రావాలి, భాష యొక్క గొప్పదనం తెలియాలి. ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నా అల్ప తపస్ ఫలం. తెలుగు భాష, తెలుగు మాట్లాడడం, తెలుగు వాడిగా పుట్టడం అనేది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప లభించని వరము అని అప్పయ్య దీక్షితులనే తమిళ వాడు చెప్పాడు. పరాయి వాడు చెప్తే తప్ప మనకు తోచదు. అంచేత అంత గొప్ప భాష మంది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని నామినే. పక్క వాళ్ళకి చెప్పేటప్పుడు ఆ భాష యొక్క గొప్పతనం ఏమిటి, ఎందుకు పద్యాలు గొప్పవి,
పద్యం ప్రపంచంలో ఇంకెవరికీ లేదు. పద్యం పద్యం అనేది కేవలం మనకి మాత్రమే ఉన్న ఒక అద్భుతం. ఆ పద్యం ఎంత ఎంత నిన్ను సేవించిన కల్గు మానవులకు వీటి వధూటి పటి ఘనకోటి శకటి కటి పటి తటి గంధే భవాటి పటి రనటి హారకుటి సువర్ణమకుటి ప్రచ్చోటి కాపేటికల్ కనదాం నాయ మహాతురంగ శివలింగ నీలకంఠేశ్వర. నీలకంఠేశ్వర శతకంలో ఎర్రన రాసిన పద్యం ఇది. పరమేశ్వర నిన్ను గనక తలుచుకుంటే వీటి అంటే తాంబూలం సుష్టుగా భోంచేసిన తర్వాత వేసుకునేది కాబట్టి సకల ఐశ్వర్యాలు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అంటారు. అలాగా మనకి ఆ భాష పట్ల గౌరవం కలగాలి. ఈ సందర్భంగా మీకు ఒక చెప్తాను. కృష్ణదేవరాయలు చాలా పాపులర్ రాజు. ఆయనకి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అనే బిరుదుండేది. అంటే అతను సాహిత్యంలోనూ యుద్ధంలోనూ కూడా వీరుడు. ఆయన భువన విజయం అని అష్టదిగ్గజాలతోటి ఒక సభ ఉండేది. ఆ సభకి ఒకరోజు ఒక నర్తకి వచ్చింది. వచ్చి, రాయా నేను ఇందాక మన పిల్లలు చేశారు కదా అన్ని భాషలు, భారతదేశంలో ఉన్న అన్ని డ్యాన్సులు నేను చేయగలను, అన్ని భాషల్లోనూ పాడగలను, అయితే నా మాతృభాష ఏమిటో మీరు కనిపెట్టాలి అని అమ్మాయి డ్యాన్స్ చేయడం మొదలెట్టింది. కూచిపూడి చేసింది, కథక్ చేసింది, కథాకళి చేసింది, ఒడిస్సీ చేసింది, అన్ని భాషల్లోనూ పాట పాడింది. కానీ ఎవరు ఆవిడ మాతృభాషను కనిపెట్టలేకపోయారు. వెంటనే రాజుగారు రాయలు అన్నాడు. తెనాలి రామలింగండి పిలిచిన ఆయన, నువ్వే మనం పరువు కాపాడాలరా, ఆవిడ ఏ భాషో కనుక్కుంటే నేను పెడతానన్నాడు. అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది, తెనాలి రామలింగడు చుట్టూ తిరుగుతున్నాడు. చుట్టూ తిరిగి పెడేలు మన ఒకసారి తొక్కాడు. ఎవరైనా ప్రపంచంలో ఇలాంటి అంటే కాలుతోటి కాలు తొక్కగానే ఎవరైనా ఏమంటారు, అమ్మ అంటే ఆడ ఏ మాతృభాష అయితే ఉంటుందో దాంట్లో అరుస్తారు కదా, దాన్ని బట్టి తొక్కగానే ఓ మై గాడ్ అని అరిచింది. రామకృష్ణుడు అన్నాడు, సార్ ఈవిడ మాతృభాష తెలుగు అండి, ఒక్క తెలుగు వాళ్ళే ఎన్ని కష్టాలు వచ్చినా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. సో దట్ ఈజ్ ఎ జోక్. అదే సభలో అలాంటి సభలో అల్లసాని పెద్దన మాదయ్య గారి మలన మూత కూడా పెట్టండి. దూర్జటి తెనాలి రామలింగం అష్ట దిగ్గజాలు ఉండేవాళ్ళు. కృష్ణదేవరాయలు అన్నాడు, నా దగ్గర గండపెండేర ఉంది, ఈ గండపెండేరాన్ని నేను ఒక మహాకవికి తుడుదామనుకుంటున్నా, అయితే ఆ కవి చేయాల్సిన పని ఏమిటంటే తెలుగు భాష సంస్కృత భాషల్లో కవిత్వం ఎలా ఉండాలి అనేది ఎవరు గొప్పగా చెప్తే వాళ్ళకి నేను గండపెండేరం తొడుగుతాను. అప్పుడు అల్లసాని పెద్దను లేచి ఒక పద్యం మొదలెట్టి, దిస్ ఈజ్ ద లాంగెస్ట్ లెంగ్తీయెస్ట్ పోయమ్ ఇన్ తెలుగు లిటరేచర్. వన్ మోర్ థింగ్, ఫస్ట్ హాఫ్ అంతా తెలుగులో ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా సంస్కృతంలో ఉంటుంది. ఇది హీ రిసైటెడ్ స్పాంటేనియస్లీ, అంటే చదువుకుని జ్ఞాపకం పెట్టుకుని చెప్పడం కాదు, అప్పటికప్పుడు చెప్పడం, అంటే ఇన్స్టాంట్ సజ్జోపద్యం అన్నమాట. ఇన్స్టాంట్
భూతమె రంగులన్ పసరు పూప బెడంగులు చూపు నట్టివా కైతలు జగ్గు నిగ్గు నెనగావలె కమ్మన కమ్మనల్వలన్ రాతిరియుంబవల్ మరపురాని హొయల్ చెలియా జర్జంపు నిద్దా తరి తీపులో ఎనక తారశిలన్ వలె లోదలంచినన్ పాతిక గైగోనన్ వలెను బైదలి కుత్తుకలోని పల్లటి కూతలనన్ వలెన్ సొగసు కొర్కులరావలె అలకించినన్ డాతొడనున్న ముద్దుల మిటారపు అనుల మిన్న కమ్మనవు వాతెర దొండ పండువలె వాసవిగావలె పంట నూదినన్ గాతలి తమ్మి చూలిదర కైవసపుంజవరాలి సిబ్బపున్ మేతలి అబురంపు జిగి నిబరపు బగు గబిగుబ్బ సంగాతపు సన్నతంతి భయకారపు కన్నడ గౌళ పంతుకా సాతత తాన తానల బసంది ఊటాడెడు గోటమీట బల్ మోతల నంబలిన్ హరవు ముల్లముగావలే అసతెంగు నీరీతిన సంస్కృతంబు పచరించిన పట్టున భారతీ వధూటీ తపనీయ గద్భనికటీ భవదానన సర్వ సాహితి భౌతిక నాటక ప్రకర భారత భారతి సమత ప్రభాసీత నగాత్మజా గిరిజ శేఖర సీత మయూఖరేగిక సాత సుధా ప్రభూర బహుభంగ ఘుమంగుమ ఘుంగుమర్బటి జాతక తాళ యుగ్మలయ సంగతి సుంచువి పంచికా ముదంగాత తేహితత్తహిత హాదిక ధంధణు దాణు దింది మీ వ్రాతనయానుకూల పదవారకు హుజ్జకహార కింకిణి నూతన గల్గలాచరణ నూపుర ఝాళజళీమరంద సంగాత వ్యధుని చకచకద్వికచోత్పల సార సంగ్రహాయాత కుమార గంధివ ఆది సుగంధ విలాసయుక్తమై చేతముత్సల్లజేయవలె జల్లున జిలవలిన్ మనోహర జ్యోతక గోస్తనీబల మధుద్రవ గోఘృత పాయ సప్రసారాతి రసప్రసార రుచిర ప్రసరంబుగా సారే సారే కుం మొత్తానికి నీళ్లు తాగించారు. నేనేమంటున్నానంటే ఈ పద్యం ఉంది, ఇది నేను నెల రోజులు కంటతా పడితే తప్ప నేను నేర్చుకోలేకపోయాను. ఇలాంటి పద్యాల్ని అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చెప్పిన మహానుభావులు మన జాతి వాళ్ళని చెప్పి గర్వంగా వాళ్ళ ఆత్మలన్నీ పులకించేలాగా వాళ్ళ కొట్టండి చప్పట్లు, నాకు కాదు. ఇట్స్ తెలుగు ప్రైడ్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. తెలుగు సాహిత్యం అంత గొప్పది, తెలుగు సంస్కృతి అంత గొప్పది, తెలుగుతో పాటు కల్చర్ నేర్పింది మనకి చాలా ఆశ్చర్యకరంగా. ఇవాళ ఏమిటంటే నేను ఏనా వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ అదర్ లాంగ్వేజ్, ఎన్ని వీలైన లాంగ్వేజ్ నేర్చుకోండి. పివి నరసింహరావు గారికి 14 భాషలు వచ్చు, పరమాచార్య గారికి 18 భాషలు వచ్చు. దే టు ఇంటరాక్ట్, దే టు రైట్ పొయిట్రీ అన్ హాయిగా నేర్చుకోండి. ఇంగ్లీష్ ఏ స్థాయిలో మాట్లాడాలంటే డాక్టర్ రాధాకృష్ణన్ మాట్లాడే స్థాయిలో మాట్లాడాలి మన ఇంగ్లీష్. వాళ్ళ భాష డంగైపోవాలి మనం మాట్లాడుతుంటే, దే షుడ్ బి షాక్డ్ ఆఫ్ అవర్ లాంగ్వేజ్. అట్ ది సేమ్ టైం మై మదర్ టంగ్, మన మాతృభాష. సైంటిఫిక్ రీజన్లో కూడా ఏమన్నారంటే ఏదైనా సరే వ్యక్తికి వెంటనే బ్రెయిన్లోకి వెళ్ళాలంటే వాళ్ళ మాతృభాష ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ మీడియం అని సైన్స్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్. అంచేత దయచేసి భవిష్యత్ తరాలకి మీరు అందించాల్సిన అద్భుతాలు ఏమిటంటే మన భాష, మన సంస్కృతి. ఎంత మంచి వాడ పద్యం. ఉదాహరణకి ప్రపంచ సాహిత్యంలో ఎక్కడా పద్యం లేదు, పద్యంతో ఆడుకున్నారు మన వాళ్ళు. ఎవరు? తిరుపతి వెంకట కవుల మహానుభావులు. ఏనుగు నికినాము ధరణీంద్రులు మొక్కగా నికినాము సన్మానములందినాము బహుమానములను గ్రహించినారమ్యవారిని ఎక్కజేయక నివారణ దిగ్విజయంబొనొచ్చి ప్రజ్ఞానిధులంచు పేరుగొని నారము నీవలనన్. ఈ పద్యం పాడుతుంటే ఎలా ఉందంటే అహంకారమంతా రూపందిద్దుకున్నట్టుంది. ఏనుగు నెక్కినాము ధరణీంద్రులు మొక్కగా నెక్కినాము సన్మానములందినాము బహుమానములను గ్రహించినారం ఎవ్వారిని లెక్కజేయక అనివారణ దిగ్విజయంబొనొచ్చి ప్రజ్ఞానిధులంచు పేరుగొని నారము నీవలనన్ సరస్వతీ. అమ్మా సరస్వతి, నీ వల్ల ఇవన్నీ పొందగలిగాను తల్లి అని వినయంగా లాస్ట్ లైన్ అంటారు. అంచేత మనకి విద్యతో పాటు వినయం కూడా కావాలి. అలాగా తెలుగు భాషకి, తెలుగు పాటకి,
తెలుగు సాహిత్యానికి తెలుగు పద్యానికి ఏనుగు నెక్కించిన మహానుభావులు వాళ్ళు. ఆ తర్వాత కొన్ని వందల మంది కవులు మనకి పుట్టుకొచ్చారు. విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ 1930 వరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపిస్తే, ఆ తర్వాత తెలుగు సాహిత్యాన్ని నేను నడిపించాను అన్నాడు మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ. కవితావో కవితానా యువకాశల నవపేశల సుమగీతావరణంలో నిన్ను నేనొక సుముహూర్తంలో అతి సుందర సుశ్చందన మందున వినువీధుల్లో విహరించే అందని అందానివిగా భావించే రోజుల్లో నీకై బతుకే ఒక తపమై చిరదీక్షా శిక్షా తపస్సమీక్షల్లో స్వర్గద్వారపు తోరణమై వేలిన నా మస్తిష్కంలో ఏ ఏ భాషల ఘోషల్ దృశ్యాలు తోచాయో నేనే చిత్ర విచిత్ర శమంత రోచర్ నివహం చూశాను. నీకై నేను ఏరిన వేయ ధ్వనులో ఏ ఏ మూలల వెతికిన ప్రోవుల ప్రోవుల రణన్ని నాదాలో నడిరే ఆకసమావర్తించిన మేఘాలావర్షించిన ప్రచండ జంజా ప్రభంజనంలో గజగజలాడించిన శంఖారావణ్ ఢంకాధ్వానం ఇంకా నేనేం విన్నానా? నాలిక తిరుగుతుంది, మనసు ఆహ్లాదం అవుతుంది. దాని మీనింగ్ తెలుస్తుంటే ఎంతెంత ఛాలెంజెస్ చేశారు, ఎన్ని కనకాభిషేకాలు చేసుకున్నారు మన వాళ్ళు కవి సాహిత్యంతో. విద్య నృపాల పూజితం, విద్యకు సాటి ధనంబు లేదు ఇవాళ. ఇవాళ మీరు ఎక్కడెక్కడో పుట్టి తెలుగు నేల నుంచి ఖండాంతరాలు వచ్చి ఇవాళ ఒక స్టేటస్ని వేసుకున్నా అంటే కేవలం మీ విద్య. విద్య ప్రపంచంలో టాలెంట్, విద్య సరస్వతి ప్రపంచంలో ఎక్కడున్నా గౌరవించబడుతుంది. అది ఇవాళ మీ వాళ్ళ మరోసారి ప్రూవ్ అయింది. రెండో పాయింట్, క్రీడ ఎలా ఆడుకున్నారు వాళ్ళు సాహిత్యంతో? దోశ, పూరి, వడ, సాంబార్. అవధానం సాహిత్య అవధానంలో ఈ నాలుగు పదాలు ఇచ్చారు. ఇచ్చి ఏమన్నారంటే దోశ, పూరి, వడ, సాంబారు ఈ పదాలు వస్తూ సీతా కళ్యాణం కావాలి మాకు, చెప్ప సీతా కళ్యాణం చెప్పాలి. ఎంత కష్టం అండి. హౌ దిస్ సాంబారును, ఇడ్లీ, వడాలు ఇవన్నీ సాహిత్యంలో ఎలా దూరతాయి? బట్ దే డిడ్ ఇట్. సిగలో దోశడు మల్లె పూలు తురిమన్ సౌందర్యమొప్పారగా. సిగలో దోశడు, దోశ వచ్చేసిందా? సిగలో దోశడు మల్లె పూలు తురిమన్ సౌందర్యమొప్పారగా. నడయాడన్ నడయాడెన్ ఘలుఘల్లునన్ హొయలు మీరన్ జాజి పూరీతి. జాజి పువ్వులాగా జాజి పూరీతి. పావడ అట్టిట్టుల చిందులాడగను, వాడ వచ్చేసిందా? పావడ అట్టిట్టుల చిందులాడగను భవ్యాత్మయైనట్టియా పార్వతి పెండ్లి ఆడితివిగా. సాంబా రుద్రా, సాంబా రుద్రా నీసాటియే. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ తెలుగు. ఇప్పుడు ఆదా చంద్రమ నెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే పూరా జ్ఞానివి నీకు సాటెవరురా శబాషురా శంకరా. పుట్టించేదా బ్రహ్మస్వామి, పుట్టించేదా బ్రహ్మస్వామి విష్ణుమూర్తి ఏమో నడిపిస్తాడా నువ్వొక్కడి వీర పండవెట్టెడిది శబాషురా శంకరా. పెండ్లామా పెద్దమ్మ తల్లి, నైనా నీకు ఆల్రెడీ ఒక ఆవిడ ఉంది, ఆవిడ పేరు పెద్దమ్మ గౌరీ. పెండ్లామా పెద్దమ్మ తల్లి గంగెంట ఏంది లొల్లి. పెండ్లామా పెద్దమ్మ తల్లి గంగెంట ఏంది లొల్లి. మూడు కండ్లు ఉంటేనే రెండు ఇండ్లాయిరా శబాషురా శంకరా. కారట్ మూఢనమ్మకాల మీద, కారటు తీస్తుంది శిల్క, కారటు తీస్తుంది శిల్క, పనులైతాయి పైసలు ఇమంటది. మనం చేయి చూపించుకుంటే వాడు ఏదో కృష్ణుడు బొమ్మ రాధ బొమ్మ చూపించేసి డబ్బులు అడుగుతాడు. ఓ నువ్వు అసలు ఆకాశం ఎక్కడికో వెళ్ళిపోతావు అంటాడు. కారటు తీస్తుంది శిల్క, పనులైతాయి పైసలు ఇమ్మంటది. ఇది కాకింటది, ఇది కాకింటది కావు కావంటది శబాషురా శంకరా. చిలక మాట విన్నప్పుడు కాకి మాట కూడా వినాలి కదా. అలాగే ఈ ప్రోగ్రాం, ఒక ప్రోగ్రాం బ్లాక్ అని ఒక ప్రోగ్రాం జరుగుతుంది,
అందరూ గుడ్డివాళ్ళు, అంధులు, పాపం మంచి సింగర్స్. వాళ్ళు తడుముకుంటూ వచ్చి కుర్చీల్లో కూర్చొని పాడుతున్నారు. వాళ్ళని చూసి చాలా హృదయం ద్రవించింది. ఎందుకంటే మనకు 5 నిమిషాలు కరెంటు పోతేనే ఒరే పక్కింట్లో వాళ్ళింట్లో కూడా పోయిందో చూసిరా, ఆ వాళ్ళింట్లో కూడా పోయిందంటే ఓ ఒక హ్యాపీ, కాలనీ అంతా పోతే మరీ హ్యాపీ ఖచ్చితంగా వస్తుంది. అంచేత అలాంటి మనం 5 నిమిషాలు ఉంటేనే కళ్ళు తట్టుకోలేమే. పుట్టుగుడ్డి వాళ్ళు ఎలా బతుకుతున్నారు? అందుకని ఐ సెడ్ మీ అందరి గురించి నేను శివుణ్ణి ఒక క్వశ్చన్ వేస్తా. కళ్ళు తెరిస్తే నువ్వే, కళ్ళు తెరిస్తే నువ్వే, కన్నులు మూస్తేవి నువ్వే, కళ్ళు తెరిస్తే నువ్వే, కళ్ళను మూస్తేవి నువ్వే. మా కళ్ళల కారు చీకటుల కారణమేందిరా, మా కళ్ళల్లో కన్నీళ్లు గారట్లేదు స్వామి, చీకట్లు గారుతున్నాయి. మా కళ్ళల కారు చీకటుల కారణమేందిరా, శబాషురా శంకరా. అంటే ధ్యానంలో ఉన్న శివుడు కళ్ళు గెలిచి మెల్లిగా, బిడ్డా ఇది పాపిష్టి లోకము, బిడ్డా ఇది పాపిష్టి లోకము, దీన్ని నేనే చూడ మీకెందుకు, బిడ్డా ఇది పాపిష్టి లోకము, దీన్ని నేనే చూడ మీకెందుకు అని మా కళ్ళను మూసిపెట్టి నవ్వులే, శబాషురా శంకరా. లాస్ట్ క్వశ్చన్, ఎవరైనా ఆడవాళ్ళు అడగండి. 50% కావాలంటున్నారు కదా. నమస్కారం భరణి గారు. సార్, మీరు రచయితగా ఒక మంచి నటుడిగా ఎంతో సాధించారు, అందులో మీ మనసుకి బాగా గుర్తుండి మనసులో మిగిలిపోయిన ఒక మంచి సంగతిని మాతో ఈరోజు పంచుకోండి. ఏంటి మంచి? మీ మనసులో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక మంచి సంగతిని ఏదన్నా మాతో పంచుకోండి. మీరు అంటే లైక్ మీరు రచయితగా ఒక నటుడిగా ఎంతో సాధించారు కదా, అందులో మీకు బాగా నచ్చింది ఏదైనా ఉంటే చెప్పండి. నాకు నచ్చిన సన్నివేశం అంటామమ్మా, సినిమాలోనా లేకపోతే జీవితంలోనా? సినిమాలో కాదండి, అంటే ఏదైనా సెంటిమెంటల్గా మీకు బాగా గుర్తుండిపోయి మీకు బాగా బాగా నచ్చిన విషయం. యా, చాలా శ్రద్ధగా వినండి. నేను మా గురువుగారు రాళ్ళపల్లి గారు, రాళ్ళపల్లి గారి దగ్గర నేను శిష్యరికం చేస్తుండేవాడు నాటకాల్లో. అప్పటికి ఇంక మాకు ఇంకా పెళ్లి కాలేదు. నాటకాలు అంటే చాలా కష్టం అక్కడ ఇండియాలో. అంటే మేమే సెట్ వేసుకోవాలి, మేమే కర్టెన్లు కట్టుకోవాలి, హీరోయిన్కి డబ్బులు ఇవ్వాలి, మ్యూజిక్కి డబ్బులు ఇవ్వాలి, ఇట్లా అన్నీ ఇచ్చే మాకున్న ఉంగరాలు వాసీలు అన్నీ తాకట్టు పెట్టుకుని నాటకాలు వేసే రోజుల్లో, ఒకరోజు రాత్రి 1 గంట అయిపోయింది రిహార్సల్ వేసి ఇంటికి వచ్చేటప్పటికి, రాళ్ళపల్లి గారి మిస్సెస్ ఆవిడ లేదు ఊళ్ళో, మేమిద్దరమే ఉన్నాం, విపరీతంగా ఆకలిస్తుంది, డబ్బులు లేవు, ఇంటికి వచ్చాం, నైనా కాస్త అన్నం పడే అని నన్ను, నేను బియ్యం కడిగి, అప్పటికి గ్యాస్ స్టవ్లు వచ్చాయి. నేను ఐఎమ్ స్పీకింగ్ దిస్ అబౌట్ 50 ఇయర్స్ బ్యాక్, ఒక 40-50 ఏళ్ళ. ఒక గిన్ని పెట్టి నీళ్లు కడిగేసి చూస్తే గ్యాస్ ఉంది కానీ అగ్గిపూల లేదు, బియ్యం ఉన్నాయి, గ్యాస్ ఉంది, బట్ నో మ్యాచ్ స్టిక్ ఆర్ మ్యాచ్ బాక్స్ విత్ అస్. 1 గంట రాత్రి ఎవరు తెరవరు అక్కడ, క్లోజ్ అప్పుడు. ఎట్లా ఆకలిస్తుంది, అన్నీ ఉన్నాయి కానీ తినడానికి అగ్గిపుల్లు ఉంటే తప్ప వంట కాదు. అప్పుడు నేను ఆలోచిస్తే నాకు మా గురువు గారికి ఒక అలవాటు ఉండేది, ఏమిటంటే ఎప్పుడైనా ఈ అగ్గిపుల్ల ఇలా 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 తిప్పుకుని ఇలా విసిరేవాడు, అది వెళ్ళి అటక మీద పడి ఏమైనా ఒకటో రెండో అలా పడుంటాయా అని కుర్చీ వేసుకుని అటక మీదకి ఎక్కితే మై గస్ వాస్ పర్ఫెక్ట్. 2 అగ్గిపుల్లలు ఉన్నాయి, 2 అగ్గిపుల్లల్లో ఒకదాన్ని ఇలా సి, ఇది టెన్షన్ ఏమిటంటే ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో లాగా 2 అగ్గిపుల్లలు ఉన్నాయి, మెల్లిగా ఒకటి ఇలా తీసేసా. ఒకటి తీస్తే ముందు బాగున్న సల్ఫర్ భాగం అంతా తడిసిపోయి అక్కడ ఉండిపోయింది, కేవలం పుల్ల మాత్రం నా చేతికి వచ్చింది. దెన్ దేర్ ఈజ్ ఓన్లీ 1 ఆప్షన్, ఒకటే పుల్ల ఉంది, దేవుడికి 1000 దండాలు పెట్టుకుని ఆ పుల్ల తీశాను, అది బాగుంది. మెల్లిగా దిగే గురుగారు, పుల్ల ఊతే ఉంది, గీయడానికి ఏం లేదు, అక్కడ దేన్ని పెట్టి గీయాలి, మెల్లిగా వెతికితే ఎక్కడో చెత్త డబ్బాలో అంత ముక్క ఉంది. మొత్తానికి
ఈ రెండు తీసుకొచ్చి మా గురువుగారికి ఇచ్చా, అయ్యా మీరు వెలిగించండి అని. ఎందుకంటే మా గురువు కదా, ఒకవేళ ఫెయిల్ అయితే ఆయన అనడానికి ఎవరు లేరు, ఒకవేళ నేను ఫెయిల్ అయితే అదేంటయ్యా చచ్చిపోతుంటే ఆకలేస్తుంటే అలా చేసావు అని అనొచ్చు. ఏం పర్లేదు నువ్వే వెలిగించాను. చేతులు వణుకుతున్నాయి, ముందు గ్యాస్ ఆన్ చేశా, ఇలా పెట్టాను పక్కన, పరమేశ్వరుని తలుచుకుని మడి తీసా. ఎందుకంటే వెలగకపోతే అనే టెన్షన్ నాకు. ఫైనల్గా జప్ అని పెట్టాను, వెలిగింది వెలిగింది వెలిగింది. అంటే శివుడు మూడో కన్నులోంచి కొంచెం నిప్పిలా తీసి అలా వేశాడు, అంటుకుంది, అన్నం వండుకు తిన్నాం. దట్ వాజ్ అ స్వీట్ అండ్ హార్ట్ మెమరీ. చాలా కాలం నన్ను అలా అలా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఒక టైం ఉంటే ఇంకా షేర్ చేసుకునేవాడిని. ఈసారి ఖచ్చితంగా ఇంకొకసారి మరోసారి రావాలనుంది, ఎందుకంటే మీ రసజ్ఞతకి ఈ ఒక్కసారికి మన్నించండి. నన్ను కొంచెం పెందరాళ్ళే బయలుదేరుతున్నాను. బట్ ఎనీహో మీ ఆతిథ్యానికి, మీ నిశ్శబ్దంగా విన్న మీ మీ ఆదరణకి మరోసారి న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ న్యూజెర్సీకి నమస్కారాలు చేసుకుంటూ శివోహం. ఎలాగే ఇంత దూరం వచ్చా. అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా, ఆర్తరక్షక బిరుదు నీదే గదయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా, ఆకలేస్తే మాకు అన్నపూర్ణయ్యా, ఆకలేస్తే మాకు అన్నపూర్ణయ్యా, దహమేస్తే నువ్వు గంగాధరయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా, ఆర్తరక్షక బిరుదు నీదే గదయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా, భయము గలిగిన వేళ భీమేశ్వరయ్యా, భయము గలిగిన వేళ భీమేశ్వరయ్యా, రక్షించి కాపాడు రామేశ్వరయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా, ఆర్తరక్షక బిరుదు నీదే గదయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా, భిక్షమేస్తే నీకు ఓ జంగమయ్యా, భిక్షమేస్తే నీకు ఓ జంగమయ్యా, మోక్షమిస్తావు గదా మా సంగమయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా, ఆర్తరక్షక బిరుదు నీదే గదయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా, వేడుకుంటే నీవు వెండి కొండయ్యా, వేడుకుంటే నీవు వెండి కొండయ్యా, బెంగలను తీర్చు బంగారు లింగయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా, మమ్ము ఆదుకోవయ్యా, అమెరికానాదుకోవయ్యా, న్యూజెర్సీ నాదుకోవయ్యా, శ్రీలక్ష్మి నాదుకోవయ్యా, శివోహం కోరుతున్నాం. ఆయన అంత శివుణ్ణి ఆరాధిస్తూ పాడతారు. ఆది దంపతుల్లా మీరు మా కోసం ఇక్కడికి విచ్చేశారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ తనికెళ్ళ భరణి గారు అండ్ భవానీ గారు. అధ్యక్షులు సాయి జరుగులా గారు, కాశీ మహంతి గారు అండ్ శైలా గారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ జెర్సీ వాళ్ళు ఇవాళ ఉగాది సంబరాలు చాలా అద్భుతంగా, అందుకే ముఖ్యంగా చిన్నపిల్లలతో ఆరంభించి, చిన్నపిల్లలు తప్పు చేసినా బాగుంటుంది అంత చిన్న, అంటే ఆ అమ్మాయి ఇప్పుడు బాగా చెప్పింది యాంకర్, నడక నేర్చే వయసులో నాట్యం నేర్పించారు. ఏదేమైనా అంత అంత దూరం నుంచి అంటే వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చి కూడా కళని సంస్కృతిని కాపాడుకుంటూ, చూశారు ఇవన్నీ పట్టు చీరలు ఇలా తగదగా మెరిచిపోతున్నాయో, ఇలాగా ఈ ఆనందాలు ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం మన తెలుగు వాళ్ళు. రెండు రాష్ట్రాల తెలుగు వాళ్ళకి ఒకసారి నమస్కారం చేసుకుంటూ, ఈసారి టైం ఎక్కువ లేకపోవడం వల్ల ఐ కుడ్ నాట్ స్పెండ్ మచ్ టైం, భవిష్యత్తులో ఒక రోజంతా వెళుతూ ఉండాలని అనిపిస్తుంది. శుభం భూయాత్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సార్, వెరీ హ్యాపీ ఉగాది టు ఆల్, థ్యాంక్ యూ అండి.
ఇవాళ మాకు ఈ ఈవెంట్ మీడియాని మీరు కవర్ చేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. టీఎస్సీ తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ జర్సీ గురించి రెండు వాక్యాలు చెప్పాలని ఉందండి. ఇట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఒక 3 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసామండి ఇది విత్ సంక్రాంతి ఈవెంట్. అండ్ బేసికల్గా అది స్టార్ట్ అయిన అవ్వగానే ఇక్కడున్న సౌత్ జర్సీ వాళ్ళకందరికీ ఒక ప్లాట్ఫామ్ లాగా కల్పించాము. ఇట్ బికమ్ అ ఫ్యామిలీ ఈవెంట్ రాదర్ దాన్ అసోసియేషన్ లాగా. బట్ మా అసోసియేషన్ విజన్ ఏంటంటే వీ వాంటెడ్ టు స్ప్రెడ్ కల్చర్, ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ చారిటీ యాజ్ వెల్. ఆఫ్టర్ 2 ఇయర్స్ మేము ఈ ఇయర్ ఒక బోర్డ్ ఫామ్ చేసామండి. ఇట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ విచ్ వీ ఫార్మ్డ్ అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ అ వెరీ రైట్ డైరెక్షన్ నౌ. అండ్ అలాగే ఈ ఇయర్ మొత్తం కూడా వీ హ్యావ్ స్పెసిఫిక్ క్యాలెండర్ ఈవెంట్స్. వీ ఆర్గనైజ్డ్ స్పోర్ట్స్ ఈవెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఉగాది. యూ హ్యావ్ సీన్ దిస్ ఆల్మోస్ట్ లైక్ 800 పీపుల్ విత్ ఆల్ డిఫరెంట్ కల్చర్ డ్యాన్సెస్, ఫోక్ అనుకోండి, బాలీవుడ్ అనుకోండి, టాలీవుడ్ అనుకోండి, కోలాటము, ఇవన్నీ కూడా చాలా బాగా చేశారండి. ఇట్ వాజ్ అ ట్రెమెండస్ సక్సెస్ అండ్ ఎవ్రీవన్ హియర్ ఇన్ సౌత్ జర్సీ హ్యాస్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ వీ వుడ్ లైక్ టు కంటిన్యూ దిస్ గోయింగ్ ఫార్వర్డ్ అట్ ద సేమ్ లెవెల్ అండ్ వీ ప్రాబబ్లీ ఆర్ గోయింగ్ టు ఎక్సెల్ మోర్ అండ్ మోర్. ఇదే విధంగా మళ్ళీ కంటిన్యూ చేసి ఒక కొత్త ధనాన్ని తీసుకురావాలి అని సౌత్ జర్సీకి, మన ఇండియాలో ఉన్న కల్చర్ని ఇక్కడ స్ప్రెడ్ చేయాలన్న తాపత్రయం మాకు చాలా ఎక్కువ ఉంది. సో విల్ కంటిన్యూ దిస్ ఎఫర్ట్ గోయింగ్ ఫార్వర్డ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈ సంవత్సరం. టీఎస్జే యాక్చువల్లీ స్టార్టెడ్ ఎ న్యూ చాప్టర్. వీ స్టార్టెడ్ ఎ స్పోర్ట్స్ కమిటీ అండ్ చాలా స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేసాము. ఈవెన్ ఇన్ వింటర్ వెన్ ది అవుట్ సైడ్ టెంపరేచర్స్ ఆర్ బిలో 0, స్నో పడుతున్నా వీ హ్యాడ్ స్పోర్ట్స్ కండక్టెడ్, indoor sports, and people started moving around and really thoroughly enjoyed. It was a grand success. We initiated the idea and executed it within a week, and we had close to 100 participants. We'll be taking it forward and we'll be organizing lot more sports, cricket, volleyball, tennis. Already we have a lot of people coming to help us, and pretty soon next month we are organizing a 5k run and walk. And we would like every Telugu person, not just Telugu, every Indian or even American in South Jersey to come forward and walk. Thank you. Dear Ikkada, as a sponsor's chair, and I am also an Vicott real estate agent. And it was very nice celebrating Ugadi with everybody. And thank you.